కర్నూలు జిల్లా నగరంలోని పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు పెరిగిన కారణంగా ఆటో కార్మికుల జీవనం దయనీయమైన స్థితిలో ఉందని అన్నారు. పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలకు అనుగుణంగా ఆటో లింక్ 20 ఇవ్వాలని ఐఎఫ్టియు ఏఐటియుసి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ఆటోమోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి టి తిరుపాల్ నాయకులు సురేష్ మల్లికార్జున శ్రీనివాస్ శెట్టి రాజు మనోహర్ విజయ్ మధు షామిల్ బాషా ఓబ్లెస్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి కామ్రేడ్ రామకృష్ణారెడ్డికి మా యొక్క విప్లవం తెలియజేస్తున్నాము. కామ్రేడ్, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈనాడు కార్మికుల మీద రైతాంగం మీద కక్షగట్టి ఈ యొక్క దోపిడీదారులకు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని తోసుకోవడానికి మరి ద్వారాలు తెలిసినటువంటి పరిస్థితి లేకపోయింది. ఈనాడు ఎందుకు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగా ధర్నాలు చేస్తున్నారంటే ఆటో సంఘం యొక్క మరి నాయకుడు ఈనాడు మరి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం జరిగింది. ఈరోజు పెట్రోల్ లీటర్ వచ్చేసి దాదాపు 200 రూపాయలు ఉంది. అదేవిధంగా డీజిల్ కూడా 91 రూపాయలు పెంచుకుంటూ పోయినారు. మరి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు నిన్ను ఇక్కడ మరి ఆ యొక్క ముస్లిం దేశాల నుండి అతి చౌకగా ఈ యొక్క ముడి చమురును తీసుకొని భారతదేశానికి అలాగే గ్యాస్ ఈ లింక్ 20 రూపాయలకు లింక్ చేయాలని చెప్పి తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి ఐఎఫ్టి సిఐటి ఏటీసి ఈ ఆటో యూనియన్ నాయకులు ఇక్కడికి ర్యాలీగా అంబేద్కర్ భవన్ నుంచి ఇక్కడికి ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీ 20 రూపాయలు లింక్ చేయాలని చెప్పి ఆటో కార్మికులకి ఎలాంటిది రోడ్డు మీద వచ్చినా కూడా ఎలాంటి ఆదాయం లేకుండా రోడ్ల మీద ఆదాయం జీవిస్తున్నారు. అలాగే 3 నెలలు లాక్డౌన్ వల్ల కూడా ప్రభుత్వం కూడా ఎలాంటివి కూడా సహకరించలేదు. అయినా ఆటో డ్రైవర్ ఏదో ఇంట్లో కూలి లేకనో ఏదో గది లేకనో ఏదో నీళ్లు కాదో పారమందంలో ఏదో బతికారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జియో నెంబర్ ఉపయోగించి తీసుకొచ్చారు. ఆ జియో నెంబర్ ఉపయోగించి తీసుకొచ్చి ఇన్సూరెన్స్ 8000 ఇన్సూరెన్స్ పెట్టాడు. తర్వాత వచ్చి ఆటో డ్రైవర్కి నేను వస్తున్నాను నేను ఉన్నాను తర్వాత వచ్చి నేను ఉన్నాను నా తమ్ముళ్ళు నా అక్కలు నా తమ్ముళ్ళు అని చెప్పి చెప్పారు. ఈ రోజు వచ్చినాక ఆటో డ్రైవర్కి నిట్టి మన ఆటో డ్రైవర్కి నిట్టి నిలుస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే విధంగా ఈ నరేంద్ర మోడీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిఎస్టీని ఆటో వాళ్ళ పెట్రోల్ డీజిల్